మొత్తం నవ్య మనతో ఉన్నారు నవ్యకు సంబంధించి అడుగుదాం మనోజ్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు చెప్పాలి అన్న టెస్ట్ అన్నాడు కదా సార్ చెప్పాలి చేయించుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ చేయించుకుంటా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటా నేను ఆయన మాట్లాడింది అట్లనే ఉంది కదా అంటే ఈమె ఎవరికి పుట్టిందో అన్నట్టు మాట్లాడిండు హండ్రెడ్ పర్సెంట్ దానికి నిరూపించకుంటే మాత్రం ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు ఆల్రెడీ జరుగుతుంది అయింది కూడా అవుతుంది కూడా అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్లో నేను చేసుకుంటాను నాకు మాత్రం ఒకవేళ అది మాత్రం నేను నేను పుట్టింది ఎట్లా పుట్టినా అనేది నాకు తెలుసు మా పేరెంట్స్కి తెలుసు అనవసరంగా పిచ్చుడు పి పిచ్చి పిచ్చి కూతులు కూర్చుండు కాబట్టి దానికి ఖచ్చితంగా క్షమాపణ బహిరంగంగా అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాలి ఎందుకంటే చెప్పాలి ఒక మాదిగా బిడ్డన ఎస్సీ ఈ ఈరోజు నన్ను అవమానించిండు నేను అవమానించలే ఎవరిని ఎక్కడ కూడా మేము మేము ఎవరి పర్సనల్ విషయాలలో కూడా మాట్లాడలే ఎవరిని కూడా అవమానించలేదు ఎట్లా అంటాడు ఏ విధంగా అంటాడు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఏ విధంగా అంటాడు అని నేను ఇదే మనోజ్ రెడ్డికి నేను ఇదే ప్రశ్నిస్తున్నాను ఈరోజు నా గురించి చాలా మంది బంధువులు కూడా బాధపడుతున్నారు ఫోన్ చేసి అసలు ఎట్లా మాట్లాడిండు దేనికోసం మాట్లాడిండు మాట్లాడాల్సిన అవసరం ఏంది అసలు ఆయన ఎవ్వరు ఏంటి నేను ఒకటే పార్టీలో ఉండి నాకు సమస్యలు జరిగితే నువ్వు నీకు ఇష్టం ఉంటే నీకు మంచిగా అనిపిస్తే ఒక ఆడపిల్ల అని చెప్పి ఒక చెల్లెలాగానో ఒక లాగానో ఒక నీ నీ బిడ్డలాగానో భావించి నీకు మంచిగా అనిపిస్తే వచ్చి నాతో నాకున్న సమస్యలను బట్టి మాట్లాడు లేకుంటే నీ ఇంట్లో నువ్వు ఉండు అదే మనోజ్ రెడ్డికి నేను ఇచ్చే ప్రశ్న నేను వేసే ప్రశ్న ఏంటంటే డిఎన్ఎడ్ టెస్ట్ చేసుకోమన్నాను ఎట్లా అంటావు ఏ విధంగా అంటావు నువ్వెవరు నన్ను అనడానికి పర్సనల్గా నువ్వు ఛానల్ పెడతావు నువ్వు ఛానల్ పెట్టుకో నువ్వేమన్నా వేసుకో నాకెందుకు నాకు ఏ విషయంలో వచ్చింది టెస్ట్ అనేది ఏ విషయంలో మాట్లాడి మనోజ్ రెడ్డి ఇప్పుడు సార్ నేను ఒకటి ఒక మొన్న అది మన ఆదాన్ ఛానల్లో నేను నాకు ఇంటర్వ్యూ తమ్ముడు శివ పిలిస్తే నేను అక్కడికి ఇంటర్వ్యూనికే పోయినా పోతే తమ్ముడు ఏమన్నాడంటే అక్క చెప్పండి ఏంటి ఎట్లా అని అంటే నన్ను ఎవరు మహానటి అన్న కామెంట్స్ వస్తున్నాయి అక్క మహానటి అని మీ మీద అని తమ్ముడు నాకు చెప్పిండు చెప్తే నేనేమన్నా సరే తమ్ముడు మహానటి తక్కువ ఏంటి మామూలు విషయం సావిత్రి గారికి ఇవాళ కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు వారి దాంట్లో పోల్ వారి దాంట్లో నేను ఆవ గింజ కూడా సరిపోను చెప్పాలంటే వారి యాక్టింగే కావచ్చు లైఫ్స్ గురించే కావచ్చు ఏది ఆలోచించుకున్నా కూడా గొప్ప నటి నటులు అంటే మనలను సంతోషించేలాగా చేసేది ప్రతి ఒక్కటి ఒక చెల్లె పాత్ర కావచ్చు ఒక అక్క పాత్రే కావచ్చు ఒక కుటుంబంలో భార్య పాత్రే కావచ్చు ప్రతి పాత్రలలో కూడా వాళ్ళు నటిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది నంది అవార్డ్స్ ఇస్తారు సరే ఓకే మహానటి గారు సావిత్రి గారు దాంట్లో పోలిస్తే నేను సంతోషంగానే ఫీల్ అవుతాను అట్లాగే ఏం చెప్పిన నాకు జరిగిన ఒక సంఘటనలు ఏంటంటే మా ఇంటి పక్కన బాలాదిత్య అనే ఒక హీరో ఇప్పుడు హీరో అండ్ అన్న బాలాదిత్య అన్న రాజా వాళ్ళ డాడీ పేరు కూడా నాకు అంత గుర్తులేదు కానీ శివశంకర్ అన్న అని వీళ్ళే నా గురించి ఎంక్వారు అంటే ఎప్పుడో చిన్నప్పుడు సార్ నేను ఎన్ని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది పది సంవత్సరాల పాప అప్పుడు బాలాదిత్య వాళ్ళ అమ్మ నేను పైకి పోతే ఆమెకు బిడ్డలు లేరు ఇద్దరు కొడుకులే ఆడపిల్లలు లేరు పాపం నాకు ఒక బిడ్డ లేదు అనే ఒక ఫీలింగ్ ఆమెకు బాగుంటుంది అమ్మకి ఒళ్ళో కూర్చోబెట్టుకునేది పక్క పండి కూర్చోబెట్టుకునేది వేడి వేడి పాలు తీసుకొచ్చి కాబట్టి నాకు తాపిచ్చేది నాకు నన్ను ఎత్తుకునేది నన్ను చాలా ఇవన్నీ విషయాలు జరిగినాయి డిఎన్ఏ టెస్ట్ అనే విషయం అసలు ఏంది అసలు దానికి ఎందుకు మాట్లాడాలి అదే సార్ ఆయన ఎట్లా మాట్లాడి అని అంటే అది బాలాదిత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కకు ఉంటారు వాళ్ళకి వీళ్ళకు బాగా పరిచయాలు ఉన్నాయి ఇమ్మబోయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ అమ్మ పోయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనే ఒక ఆలోచన వాళ్ళ ఇంట్లో పోతుంది అనే ఒక ఆలోచన వచ్చింది దాని పేరు దాని మేరకు డిఎన్ఎడ్ టెస్ట్ చేయాలి అని అని మాట్లాడితే కాదు సార్ ఒక విషయం నేను మాట్లాడేది ఏంటంటే అసలు నేను పోయిన ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను పోతా సార్ వాళ్ళ ఇంటి చిన్న పాపప్పుడు అదే ఎన్ని సార్ ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ లెవెన్ ఇయర్స్ ఏజ్లో నేను ఒక వాళ్ళ అప్పుడే నేను ఎప్పుడో డీడీ కాలనీలో నుండి సెంట్రల్ ఎక్సెస్ కాలనీకి వచ్చిన డీడీ కాలనీలో ఉన్నప్పుడు నేను పోయేది వచ్చి కూడా నేను కొన్ని ఇయర్స్ ఇప్పుడు ఇక్కడికి సెంట్రల్ ఎక్సెస్ కాలనీకి వచ్చి కూడా ఒక లేదు లేదన్నా కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అట్లా అవుతుంది ఆయన వేరే రకంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వేరే విధంగా మాట్లాడితే దానికి అసలు ఏమంటారు అసలు అసలు మా అమ్మని ఇక్కడ నా కన్న తల్లిని అవమానించిండు నా ఒక పుట్టిన పుట్టుకను అవమానించిండు అసలు ఆయన ఎవరు అట్లా అవమానించడానికి నేను అన్నానా డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలని నేను అన్నానా లేకుంటే నువ్వేంది నీ చరిత్ర ఏంది అని నేను అడిగినా నా చరిత్ర గురించి నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నువ్వెవరు నీకేం హక్కు ఉంది నీకు అసలు ఏం హక్కు ఉంది అని నేను అడుగుతున్నా మనేజ్ రెడ్డిని నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా నీకేం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే డిఎన్ఎడ్ టెస్ట్ గురించి మాట్లాడు చాలా తప్పు ఎందుకు మాట్లాడినావు అని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు బహిరంగంగా నువ్వు అందర్ అందరి అందరి సమక్షంలో నువ్వు వచ్చి నాకు క్షమాపణ చెప్తావా నువ్వు ఏం చేస్తావు దీనికి ఏం సమాధానం చెప్తావు మాత్రం ఖచ్చితంగా మనోజ్ రెడ్డిని మాత్రం నేను ఖచ్చితంగా వదిలిపెట్టాను నీ వెనకాల ఎవరు ఉన్నారో నాకు అద్దె వెళ్ళాలి నీకు ఎవరు పైసలు ఇచ్చినారో నాకు అద్దె వెళ్ళాలి నీతో ఎవరు ఆట ఆడిస్తున్నారో నాకు కద్దెలవాలి నువ్వు అమ్ముడు పోయినావు ఖచ్చితంగా ఇరవై లక్షలకు అమ్ముడు పోయినావా ముప్పై లక్షల కమ్ముడు పోయినవా యాభై లక్షల కమ్ముడు పోయినవా నువ్వు ఎన్ని లక్షల కమ్ముడు పోయినావు మనోజ్ రెడ్డి అని నేను అడుగుతున్నా నేను ఒకటే మీ విహారయాత్రలకు తీర్థయాత్రలకు సంబంధించి కూడా కామెంట్ చేశారు దీని మీద ఏమంటారు నేను నేను ఏం చెప్తున్నా సార్ నా అకౌంట్ ఇప్పుడు ఎవరు పైసలు వేసిండో వేసిండ్రు అనేది తెలుసుకోవచ్చు కదా నా అకౌంట్ అకౌంటే కావచ్చు నా బర్త్ అకౌంటే కావచ్చు తెలుసుకోవచ్చు కదా ఖచ్చితంగా నేను మీరు తెలుసుకోండి ఎందుకే ఎవరు వేసిన ఎట్లా పోయింది ఏంది అనేది తెలుసుకోండి నా డబ్బులతో నేను పైసలు డబ్బులు లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు వేసి మనశ్శాంతి కోసం కోసమే పోయినా ఎక్కడికి గుణదాల మేరీ మాత దగ్గరికి విజయవాడ కనకదుర్గ దగ్గరికి అది ద్రాక్షారామం అని చెప్పేసి అక్కడ అన్ని గత ఎన్నో చరిత్రల పురాణ కాలం నుండి ఉన్న మందిరం అది అదేవిధంగా అన్నవరము సింహాచలం లక్ష్మీ స్వామి టెంపుల్ అన్నీ ప్రతి ఒక్క గుడులను నేను దర్శించుకోవడానికి ఎందుకంటే నాకు ఇన్ని రోజుల నుంచి నాకు వచ్చిన సమ సమస్యలను బట్టి నాకు ఇదే నడుస్తుంది కాబట్టి నాకు కొంచెం కొంచెమన్నా దేవుళ్ళ దగ్గరికి పోతే మనశ్శాంతి వస్తుంది ప్రశాంతం ఉంటుంది ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోటి నేను పోయినా సార్ డెఫినెట్గా మరి అట్లా ఓడు కూడా తప్పేనా అట్లా ఉండు కూడా తప్పేనా నా అకౌంట్లో ఎవరో పైసలు వేసిండ్రు అని మాట్లాడు ఎంతవరకు కరెక్టు ఎవరు ఎందుకు వేస్తారు దేనికోసం వేస్తారు దానికి నిరూపిస్తావా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నా అకౌంట్లో డబ్బులు వేసిండ్రు వాళ్ళు డబ్బులు వేస్తేనే నేను పోయినా అనేది నువ్వు మీరు నువ్వు నిరూపిస్తావా నిరూపి నిరూపించకుంటే నువ్వు దేనుకుంటావు నువ్వు నిరూపించాలి ఒకవేళ నిరూపించకుంటే నువ్వు దేనుకుంటావు అది నాకు హండ్రెడ్ కొంచెం అది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలివాల్సిన అవసరం నాకు ఉంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నిరూపించాలి ఎవరు వేసిండ్రు ఎట్లా పోయినా అనేది నిరూపించాలి నేనైతే ఖచ్చితంగా ఈ విషయానికి మాత్రం ఆయన నేను ప్రశ్నిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నా డబ్ నాకు ఎవరు పైసలు వేసిండ్రు నాకు ఎవరు పైసలు వేస్తే నేను ఎట్లా పోయొచ్చున అంటే నేను ఎట్లా కనబడుతున్నా ఆయన వారి కంటికి నేను ఎట్లా కనబడుతున్నా అసలు వారికి ఏం అవసరం నా గురించి మాట్లాడడానికి అంతే కదా సార్ తప్పు కదా అట్లా మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ నిరూపించాలి నిరూపించాలి నిరూపించకుంటే నేను చాలా నాకు ఎంత వస్తుందంటే నాకు కోపము నేను ఎంత కంట్రోల్ చేసుకుంటాను చట్టం ఉంది లా ద్వారా పోవచ్చు అదేవిధంగా ఒక మనిషి గురించి మాట్లాడాలన్నా ఒక మనిషిని బయటికి తీయాలన్నా కూడా మనుషులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అని నేను ఒకటి ఆలోచన నేను ఆ భావనతో నేను ఉన్నా కానీ చెప్పుతోడు కొట్టరాదా గల్లబట్టి బయటికి గుంజుక రారాదా ఇంటికి పోరాదా ఏమిరా నువ్వెవరా నీ సంగతి ఏందిరా అని అనరాదా నాకు తీయరాదా బయటికి తీయరాదా చేయరాదా నాకు చేత కదా అవుతుంది కానీ నేను ఒక సంస్కారం కుటుంబంలో నుండి వచ్చిన నన్నే నన్ను అంటే అది వేరు నా అమ్మని అనడానికి ఆయన ఎవ్వరు మా అమ్మ మా అమ్మ ఏడ్చింది ఫోన్ చేసి నాకు ఏంది బిడ్డ ఈ మాటలేంది ఈ కథలేంది ఎవరం ఏంది అసలు ఎవరు ఇట్లా మనం ఎట్లా పుట్టినో ఎట్లా పుట్టినో నేను ఎట్లా చాదుకున్నా మనం ఎట్లా బయటకు వచ్చినాము ఏంది ఏం మా అన్న హాఫ్ అన్ అవరు కొంచెం ఫిజికల్గా హెల్త్ సిక్ అయ్యి కొద్దిగా బాలేడు మంచిగా ఉంటే అన్న అన్నక్కడికి మాట్లాడండి అంత కోపంతో మళ్ళీ ఎవరు అసలు అమ్మ గురించి మాట్లాడడానికి ఏంది రాజకీయాలు ఏంది అని వాళ్ళు మస్తు బాధపడ్డారు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి నా అకౌంట్లో ఎవరు పైసలు వేసిండో చెప్పాలి డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడినా క్షమాపణ చెప్పాలి బ్యాటింగ్ బౌలింగ్ ఏంది బ్యాటింగ్ ఒకరు చేస్తే బౌలింగ్ ఇంకొకరు చేస్తారట ఏం బౌలింగ్ చేస్తావు ఏం బ్యాటింగ్ చేస్తావు ఫ్యూచర్లో ఇంకేం బ్యాటింగ్ చేయాలనుకుంటున్నావు ఇంకేం బౌలింగ్ చేయాలనుకుంటున్నావు నీ విషయంలో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది నీకు ఎవరు ఎన్నికల యాభై లక్షలు ఇచ్చిండ్రు నువ్వెవరికి అమ్ముడు అయినావు నువ్వు ఎన్ని బంగ్లాలు కట్టినావో నువ్వు ఎన్ని నాటకాలు ఆడుతున్నావో నీ ఇంట్లో ఎంత ధనం ఉందో ఎంత బంగారం ఉందో అసలు నీ జీవిత వ్యవస్థ ఏందో నీ యొక్క బతికేందో నీ ఒక ఆలోచన ఏదో నాకు లేదు అసలు నీది ఒక స్థాయి అన్నా అనుకుంటున్నా నాకు ఒక ఆడపిల్ల విషయంలో అసలు ఒక ఆడపిల్ల జరిగిన అన్యాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీది ఒక స్థాయినా నువ్వు అసలు నువ్వో నీది ఒక బతికేనా అని నాకు చీప్ అనిపిస్తుంది చిల్లర అనిపిస్తుంది మళ్ళీ నువ్వు అన్ని నాటకాలు ఆడుకుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అని దీని విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సివియర్గా నేను యాక్షన్ తీసుకుంటా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొకసారి ఏ మాదిగా బిడ్డ జోలి కానీ ఏ ఎక్కడ అడుగున ఉన్న అనగారిన వర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్ల కాని పెద్ద పెద్దల వరకు కూడా ఎవరు జోలిపోయినా కూడా ఎట్లా ఉంటుంది అనేది బుద్ధి ఇక్కడితోటే స్టార్ట్ కావాలి ఫస్ట్ చూడచ్చు అంటే మనోజ్ రెడ్డి మీద ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా సొంత ఛానల్ ద్వారా ఆయన స్వతహాగా ఏదైతే రిలీజ్ చేసిండో దాంట్లో చాలా ఉన్నాయి ఒకటి ఏంటంటే మేము గోవైన అనేది ఒకటి ఆయన మాట్లాడుతున్నాడు తర్వాత మాకు ఎవరు డబ్బులు ఇస్తే పోయిన ఒకటి మాట్లాడుతున్నాడు తర్వాత ఒకటి వ్యక్తిగతంగా మా జీవితం గురించి కూడా తప్పుగా మాట్లాడాడు కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చట్టపర చర్చిల్సికపోతున్నాం ఇంకోటి ఏంటంటే ఆయన ఆరు లక్షలు పెట్టినంట మరి ఆరు లక్షల రూపాయలు ఎవరిస్తాయనే ఇది మొత్తం కూడా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా నేను డిటెక్టివ్ చేయించి నేను ఈ రిపోర్ట్ను రాబట్టిన మరి ఆయనకి ఎవరు చేయించేళ్ళు ఎక్కడ చేసే ఆ రిపోర్ట్ కూడా మాకు ఇస్తే బాగుంటుంది మరి ఆయన ఆరు ఆరు లక్షలు పెట్టిన కానీ నేను అయితే ఆరు రూపాయలు కూడా పెట్టలేదు నేను కూడా కొద్దిగా నాకున్న ఆలోచనతో నాకున్న తెలివితోటి నేను కూడా కొద్దిగా తెలుసుకునే ఏంటంటే ఆరు లక్షలు పెట్టాడు ఆయన అంటే నవ్వే ఎవరు నవ్వే ఎక్కడ పుట్టింది నవే జీవితం ఏంది నవ్వ యొక్క లైఫ్ ఏంది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని ఈమె మీద కేసులు ఉన్నాయా లేకపోతే ఈమె గతంలో ఏం చేసింది ఈమె ఇంతకు ముందుకు ఈమె లైఫ్ స్టోరీ ఏందనేది మొత్తం కూడా ఆయన స్టడీ చేయడానికి ఆరు లక్షలు పట్టిందంట మరి ఆరు లక్షలు ఎక్కడి ఎవరి ఆ డీటెయిల్స్ ఆధారంగా కావాలి ఇంకోటి ఏంటంటే నేను మాత్రం ఆరు రూపాయలు ఖర్చు పెట్టలేదు నాకు అన్ని రోజులు టైం పట్టలేదు రెండు రోజులే స్టడీ చేసినా ఆడు పెద్ద అంటే మందిని అంటే ఒక ఆడపిల్లను లేకపోతే ఒక అంటే వాళ్ళు మాట్లాడినట్టుందంటే వీళ్ళు అప్పుడు ఒక వాచ్మెన్గా పనిచేసుకోవడానికి వాళ్ళు హైదరాబాద్ బెయిన్లు అంటే గుడిసెలో పుట్టిన అమ్మాయి ఒక ఇంట్లో పని చేస్తే అంటే అట్లా టెస్టులు వేయాలని ఒక విధంగా మాట్లాడిన అంటే గుడిసెలు పుట్టే వాళ్ళు లేకపోతే ఇళ్ళలో పనిచేసుకునే వాళ్ళందరి యొక్క జీవితాలను అంటే తప్పిగా వర్క్రీస్తున్నారా లేకపోతే వాళ్ళు పెద్దరికంగా ఉంటే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ జీవితాలు ఉండి కొంతమంది కూలీ చేస్తే అలాంటి వాళ్ళని కూడా తప్పుగా వర్క్రీస్తు అంటే నేను దేశంలో ఉన్న కానీ ఈ ప్రపంచంలో కూలీలుగా చేసుకునే వాళ్ళు గుడిసళ్ళు బతికే వాళ్ళందరి జీవితాలను కూడా వారు పుట్టుకున్న తప్పు పట్టే విధంగా మాట్లాడాడు కానీ నేను రెండు రోజులు స్టడీ చేసినా సరే అయినంత తప్పుగా మాట్లాడుకున్నా కొద్దిగా నాకు తెలిసిన ఏంటంటే మరి ఆయన జీవితం అయితే చాలా చండాలంగా ఉన్నది ఆయన వ్యవస్థ కావచ్చు లైఫ్ స్టోరీ కావచ్చు నాకు తెలిసింది ఏంటంటే ఆయన మా మీద కేసులు ఏమున్నాయని ఎక్కడ వచ్చు కానీ బట్ ఆయన మీద అయితే కేసులు అయిన విధంగా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ అజనగా కోర్టులో తిరుగుతాడని మరి ఏం తప్పు చేసిండో ఏమో ఆ జీవితము తర్వాత అన్ని అమ్ముకున్నాడు అప్పులు అప్పాలేడు ఆగమైనాడు విషయం తెలిసింది ఇంకోటి ఏంటంటే మంది డీనే టెస్ట్ వేసుకునే వాళ్ళ బాధలు అంటే ఈ మాట అనొచ్చు అనకపోవచ్చు బట్ ఏంటంటే ఆయన సంవత్సరం కూడా రేపు మాప కూడా డైవర్స్ అంటే విడాకులు పోతున్నా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే మనోడు మంది జీవితాన్ని డీనియల్ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఆయన లోపల ఒక మగవాని చెప్తున్నా మనుడు మగోడే కాదు కరెంటు లేదనే విషయం నాకు ఈ మధ్యలో తెలిసింది సమాచారం అంత అద్మాన బతుకు బతున్నాడు ఆ సంవత్సరం కూడా కూలిపోతుందని నాకు ఈ మధ్య తెలిసింది అది వేసుకుంటే బాగుంటుంది ఇట్లా మంది జీవితాలు ఇంబడి బాగా బాధలు ఫస్ట్ ఆయన కరెంటు ఆయన వ్యక్తిగత జీవితాన్ని బాగా చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఆయన చేసిన మాటలకు ఆయన చెప్పిన ఆలోచనలకు ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు మాత్రం ఎదుర్కొంటాడు చూడవచ్చు ఏదైతే నవ్యకు సంబంధించి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడిన శ్రీపతిపల్లె సర్పంచ్ భర్త మనోజ్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టబోతున్నాము ముఖ్యంగా నవ్యకు సంబంధించి ఏదైతే తను వ్యక్తిగత జీవితం తన పుట్టుక గురించి తను డిఎన్ఏ టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా మీరైతే ఆ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి అయితే నవ్వే చెప్తా ఉంది మరోపక్క ప్రవీణ్ మాత్రమేమంటున్నానంటే మా వ్యక్తిగత జీవితాలు కావచ్చు మా డిఎన్ఏ టెస్టులు చేసేయడం కావచ్చు అసలు నీకు నీ గురించి నేను రెండే రోజుల్లో స్టడీ చేశాను నీకు గత అంటే కొద్ది రోజుల్లోనే నీ భార్య నీకు విడాకులు ఇవ్వబోతో ఉంది అనే విషయాన్ని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి జీవితాన్ని కూడా ఏదైతే ప్రవీణ్ మనోజ్ వ్యక్తిగత మనోజ్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆవిష్కరించాడు మా మీద ఆరు లక్షలు పెట్టడం కాదు తన గురించి రెండే రోజులలో చేశాను తను ఒంట్లో నిజంగా కూడా కరెంట్ ఉందా అనే రీతిలో చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు ఘాటు అయిన పదంతో అయితే మనోజ్ రెడ్డికి అయితే సవాల్ విసిరాడు నిజంగా కూడా నేను సిద్ధం అంటూ నేను డిఎన్ఏ టెస్టుకు సిద్ధం అని చెప్పేసి సర్పంచ్ నవ్య మాట్లాడుతుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి రెడీ నా నా పుట్టుక నా తల్లి పుట్టుకను నువ్వు విమర్శించినావు నేను డిఎన్ఏ టెస్ట్కు రెడీ నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ కొద్ది రోజుల్లో నీ సంసారం కూలబోతుంది నీ ఒంట్లో కరెంట్ లేదని చెప్పేసి అయితే నవ్య భర్త ప్రవీణ్ ప్రతి సవాల్ విసిరాడు చాలెంజ్కి సిద్ధమా అన్నట్టు ప్రవీణ్ మాట్లాడు इधन रोड ओवर तो टू हैदराबाद स्टूडियो